కేవలం 10 నిమిషాల్లో మన ఫేస్ పైన ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ఆయిల్ స్కిన్ ఇవన్నిటిని రిమూవ్ చేసి స్కిన్ని చాలా గ్లోగా చేస్తుంది, చాలా వైట్గా కూడా చేస్తుంది. మీరు ఎంత నల్లగా ఉన్నా సరే ఈ రెమెడీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు మంచి మంచి బెనిఫిట్స్ని అయితే కోల్పోతారన్నమాట. మిస్ అవ్వకపోతే మంచి బెనిఫిట్స్ అయితే మీకు మిగులుతాయి. ఎందుకంటే ఫేస్ అనేది అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కదా, కోరిక అయితే ఉంటుంది కాబట్టి ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ని కూడా అప్పుడప్పుడు యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ మినపగుళ్ళని తీసుకోవాలి. మినపగుళ్ళని తీసుకొని నైట్ ఒక బౌల్లో 1 స్పూన్ వరకు మినపగుళ్ళు వేసి ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టుకోండి. నైట్ నానబెట్టుకున్నా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ నేను నైట్ నానబెట్టి పెట్టాను, అందుకని అక్కడ చూపించాను అనమాట. నానబెట్టింది చూపించాను, నానబెట్టింది కూడా చూపించాను అనమాట. మీరు అలా రెడీ చేసుకోవాలని. ఓకే, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పొటాటోని, తర్వాత ఒక టమాటాని తీసుకోండి. ఆలుగడ్డ పొటాటోని, ఒక సైడ్ ఆలుగడ్డ అంటారు, ఒక సైడు బంగాళదుంప అంటారు, పొటాటోని ఇంగ్లీష్లో అంటారు. ఏ విధంగా పిలిచినా ఒకే ఐటెం కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొంతమందికి తెలియదు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. 3 భాషల్లో, భాష కాదండి, పొటాటో ఇంగ్లీష్, బంగాళదుంప తెలుగు, ఆలుగడ్డ తెలంగాణ, ఇలా అనమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు. ఎందుకు ఇది చెప్పానంటే ఒక సిస్టర్ అడిగారు ఆలుగడ్డ అని, నేను అక్కడ మెన్షన్ చేశాను అనమాట. అంటే ఈ వాయిస్లో చెప్పాను, చెప్తే ఆలుగడ్డ అంటే ఏంటి అని అంటే, ఆలుగడ్డ అంటే పొటాటో కదా, కొంతమంది బంగాళదుంప అంటారు, పొటాటో అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కోలా అంటారు. కాబట్టి అది ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. వాళ్ళు కనుక చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది కదా వాళ్ళకి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, మనం ఇక్కడ మినపగుళ్ళని తీసుకున్నాం కదా, మ్యాటర్లోకి వద్దాం, సుత్తి వద్దు, సుత్తి చెప్తే మళ్ళీ సుత్తి అంటారు కదా. ఇక్కడ మినపగుళ్ళని తీసుకున్నాం కదా, మినపగుళ్ళు మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ తగ్గిస్తాయి, అలాగే మొహం పైన జిడ్డుని తగ్గిస్తుంది, ముఖ్యంగా స్కిన్ని చాలా గ్లోగా చేస్తుందండి చాలా. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం వాడాను, వాడిన తర్వాత దీని రిజల్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. మంచి స్కిన్ వైట్ అయితే వచ్చేసింది. మరి ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఫేస్కి ఎందుకు అప్లై చేయకూడదు? తప్పక అప్లై చేయాలి. ఇది దోశ పిండికే కాదు, మనము దోశ వేసుకున్నాం, తర్వాత ఇడ్లీ వేసుకున్నాం, మినపగుళ్ళు లేదు, అసలు అట టిఫినే కాదు కదా మనకి. అందులోనే కాదు మన స్కిన్కి కూడా చాలా మంచి ఇది హెల్ప్ అయితే చేస్తుంది. కాబట్టి మినపగుళ్ళను ఇలా యూజ్ చేసుకుంటే మనకు స్కిన్ పైన ఆయిల్ని తీసేస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే మొహం పైన మొటిమల్ని తక్కువ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు వీటిని తీసుకొని ఇలా ఈ ప్యాక్ని అయితే రెడీ చేసుకోండి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా మన వంటకే కాదు స్కిన్కి కూడా యూజ్ చేసుకోండి. ఓకే, తర్వాత మనం ఇక్కడ టమాటాని తీసుకున్నాం కదా, టమాటా ఫేస్ పైన ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేస్తాయి, మీకు అందరికి తెలిసిందే కదా. ఓపెన్ పోర్స్ రిమూవ్ చేస్తాయి, మొటిమలు తీసేస్తుంది, తర్వాత ఆయిల్ స్కిన్ కూడా అది చక్కగా రిమూవ్ చేసి ఫేస్ని చాలా క్లియర్గా చేస్తుంది అనమాట. ఇక్కడ మనం మొత్తం మిక్సీ పట్టేసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు ఒక ప్యాక్ని రెడీ చేసుకోవాలి కదా, దానికోసం ఇంకొక బౌల్ తీసుకొని అందులో బేసన్ ఆటాని అంటే శనగపిండి, అదే మిర్చి వేస్తాం కదా, మిర్చి కానీ తర్వాత వంటకాల్లో ఉపయోగిస్తాము లడ్డూ చేయడానికి ఆ పిండి అనమాట. తెలియని వాళ్ళకు చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు, తెలియని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పిండి అంటే ఏంటి, ఆ పిండి అంటే ఏంటి అని అడుగుతారు కదా వాళ్ళకి, ఇట్లా క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని కొంచెం వేసుకొని ఇలా ఈ ప్యాక్ని అయితే రెడీ చేసుకోండి. బాగా మంచిగా కలపండి, ఉండలు లేకుండా కలిపేస్తే మనకి ప్యాక్ ఇలా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, అది మీరు ఒక సీసా జార్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ప్యాక్ని చేసుకోవాలి, కలుపుకోవాలన్నప్పుడు ఇందులో కాస్త శనగపిండిని వేసేసి ప్యాక్ని అయితే రెడీ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు దాన్ని డైరెక్ట్గా ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. మీరు డైలీ చేసుకోవాలనుకుంటే డైలీ కాస్త ఫేస్కి అప్లై చేసి పడుకునే ముంకట ఒక 10 నిమిషాలు ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి. దాంట్లో ఏమి మనము ప్యాక్ వేసుకోవడానికి శనగపిండిని కానీ ఏమి అప్లై వేయాల్సిన అవసరం లేదు, సారీ ప్యాక్ కలుపుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇట్లా ప్యాక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కాస్త శనగపిండిని వేసేసి ప్యాక్ని అయితే రెడీ చేసి ఫేస్కి అప్లై చేయండి. నేను ఇక్కడ మనము దాని వడకట్టగా మిగిలింది ఏంటి, ఇక్కడ పల్పు అంటే ఇట్లా మిగిలింది కదా, దాన్ని మీరు ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఫేస్కి. ప్యాక్ వేసే ముందు ఫేస్ పైన ఇలా స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ పైన ఆయిల్ జిడ్డు ఏమున్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఒక 2-3 నిమిషాలు స్క్రబ్ చేసి వాటర్తో క్లీన్ చేసి ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక జస్ట్ 10 మినిట్సే ఉంచండి.
అంటే మనకి ఆల్మోస్ట్ అది డ్రై అయిపోతుంది. ఇట్లా డ్రై అయ్యి స్కిన్ జర కాస్త టైట్ అవుతుందన్నమాట. ఇలా టైట్ అయినప్పుడు మనం అప్పుడు ప్యాక్ ఆరింది అన్నప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉంచండి, చక్కగా మీకు మంచి రిజల్ట్ అయితే తెల్లగా వస్తుంది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను దీని రిజల్ట్ చూసి, అంత తెల్లగా అయింది స్కిన్ అయితే. నిజమండి, నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్ చూసుకొని నాకైతే కామెంట్ చేయండి. ఓకే, మీ ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ టమాటా వల్ల మనకి అవి చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే టమాటాలో న్యూట్రియంట్స్, పొటాషియం, విటమిన్ సి ఇవన్నీ మనకి చర్మం పైన ఉన్న ప్రతి ఒక్క సమస్యని రిమూవ్ చేస్తాయి. మనకి ఇక్కడ పొటాటో కూడా పిగ్మెంటేషన్ ఉన్నా కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే పొటాటోలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ ఇలాంటి పోషకాలు చాలా ఉన్నాయన్నమాట. మన స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసి స్కిన్ వైట్ అండ్ గ్లోగా చేయడానికి మనకి పొటాటో చక్కగా యూజ్ అవుతుంది. నేను 10 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేశాను. ఇట్లా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏదైనా లోషన్ని అప్లై చేయండి, అలా ఒత్తగా అయితే వదిలేయద్దు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోదు, ఎందుకంటే మీ ప్రేమ అభిమానం నాకు కావాలి కాబట్టి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.